బాలకృష్ణ గారు ఉదాహరణకి, ఏ మూలకెళ్ళిన పవన్ కళ్యాణ్ దగ్గర ఒక కులం ఉంటారా? కర్ణాటకకి వెళ్తే పవన్ కళ్యాణ్ కులం ఉందా? తెలంగాణలోని మంత్రం దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ కులం ఉందా? లక్నోకి వెళ్ళి కూర్చుంది అక్కడ నా కులం ఉందా? మద్రాసుకి వెళ్తే నా కులం ఉందా? ఇలా ఇంతమంది యువత అన్ని కులాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని మతాల నుంచి వచ్చింది. ఇంత ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళు నా కులమా? అలా అనుకుంటే మా అన్నది ఒకటే కులం, మానవ కులం ఉంది. అలాంటి మానవ కులాన్ని యువత అండగా నిలబడితే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి నోటి దూల ఎక్కువైపోయింది, నోటి దురద ఎక్కువైపోయింది. మీరు ఎవరన్నా సరే ముఖ్యమంత్రి గారికి నోరు అదుపు లేదు. ఎవరన్నా దళితుడిగా పుట్టాలనుకుంటారా అంటారండి? ఎవరు ఎవరిగా పుట్టాలని కోరు? పుట్టించినప్పుడు నీ పని నువ్వు ఎలా ఉంటావు? ముఖ్యమంత్రి గారు ఒకవైపు, ఇద్దరు మా ఇద్దరిని చూడండి, ముఖ్యమంత్రి గారు ఏమంటారు? నువ్వు దళితుడిగా పుట్టాలా అంటారు? నేను నా రెల్లి కులాన్ని స్వీకరించాలా అంటాను. మీరు దళితుడిగా పుట్టాలని ఉండకపోవచ్చు, నేను నా రెల్లి కులాన్ని నేను స్వీకరిస్తాను. నా దళితుల్లో నా రెల్లి కులాన్ని నేను స్వీకరించాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతా ఉన్నాను. ఎందుకంటే కులాలకి తెలుగుదేశం ఎమ్మెల్యేనేమో మాదిగల్ని పెట్టి వాళ్ళ పేర్లు, వాళ్ళ కులం పేరు దూషిస్తారు ఎమ్మెల్యేలు. అటువైపు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలేమో కూర్చోబెట్టి మత్స్యకారులని వాళ్ళ కులం పెట్టి చేపలు పట్టుకుని అని చెప్పి దానికి భూతపదం వాడతారు. వీళ్ళేమో కులం పేరు పెట్టి దూషిస్తారు. ఇందులో మన తెలుగుదేశం నాయకులు ఒకవైపు, ముఖ్యమంత్రి గారేమో పుడితే దళితుడిగా పుట్టాలా అని ఆయన మాట్లాడతారు. వీళ్ళందరూ ఎన్నికేసి వస్తుంటాడు ఆయన లోకేష్ కూర్చొని. ఒకవైపు ఆయన సొంత లోకేష్ గారి శోన మామగారే బాలకృష్ణ గారు శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని చెప్పి మనకి నా జనసేన పార్టీకి వచ్చే వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. మరి జనసేన పార్టీ లేకపోతే మీరు ఎక్కడున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడుంది? మీరు మమ్మల్ని మీకు అండగా నిలబడే భుజం కాస్తే మీరు ఇలా తిడితే ఎట్లా మమ్మల్ని? అలా తిట్టచ్చా? పద్ధత అది? ఒకసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాలి, బాలకృష్ణ గారు ఆలోచించుకోవాలి. 10 మందిని మీరు చూస్తున్నారు, మిమ్మల్ని మీరు నటుడు. ఒకవైపు ఆడపిల్లలు కడుపు చేస్తానంటారు ఆయన, పద్ధత అది అన్న. ఇవి మనం నవ్వుకోవటానికి చప్పుడు కొట్టడానికి చెప్పట్లే, బాధ కలిగించే అంశాలు. యగాదిగా చూసి కడుపు చేస్తే బాగుంటుందంటే ఏం మాటలు అవి? అలాంటి నాయకులు మీరు వెనకేసుకొస్తారు? శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం ఏం మాటలు అవి? తెలుగుదేశం నాయకులకి ప్రతి కులాన్ని కులం పేరు పెట్టి దూషిస్తారు. ఇదే మీరు మాకు ఇచ్చేది? వాళ్ళు చేసే తప్పులు మన పార్టీలో ఎవరు చేసినా మేము చాలా కఠినంగా ఉంటాం. దయచేసి చెప్తున్నాను, దయచేసి అర్థం చేస్తాను. మీరు ఒక కులాన్ని వెనకేసుకొచ్చినా, ఒక కులాన్ని తిట్టినా, ఒక మతాన్ని అన్నా, ఒక ప్రాంతాన్ని విభేదాలు సృష్టించినా ఓడిపోవడం కానీ నాకు ఇష్టం కానీ నా విలువనైతే నేను చంపుకోను. దయచేసి ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రతి ప్రత్యేకం చెప్తా ఉన్నాను.